జగన్ మాకైతే గ్యారంటీ రంగు ఏం కాదు. ఇక మీ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు అని అడుగుతున్నారు కొంతమంది. అక్క పొద్దుగా లేస్తే సూర్యుడి కంటే ముందుగా లేచి చీకటి పూట పోయి చెంబట్టుకొని చెరువు పట్టి పోతే మా ఆడపిల్లలకు ఇజ్జత్ మానం పోతుందని ప్రతి ఇంటి ముంగట ఒక బాత్రూమ్ కట్టించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పువ్వు గుట్టు పార్టీ. కట్టుకురా కట్టుకోలేదా మా బాత్రూమ్ లేదు కట్టుకురా లేదా అప్పుడు ఎత్తలేదు. మనం నడిచే సిమెంట్ రోడ్లు ఉన్నాయి కదా ఊర్లో లేచిన సిమెంట్ రోడ్లు, దీని కేసీఆర్ పైసలు ఇవ్వలే, దీనికి నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి పైసలు ఇస్తే ఊర్లలో ఉపాధి హామీ పథకం పైసలతో రోడ్లు వేసినాం. ఆఖరికి మీ నిజామాబాద్కి వెళ్ళి పెద్ద రోడ్ ఒకటి పోతుంది, పోతుందా మెయిన్ రోడ్ ఎమ్మెల్యే పోతుందా? ఓ రోడ్డు మెదక్కి వెళ్ళి రామాయణపేటకి వెళ్ళి నిజాంపేటకి వెళ్ళి భూంపల్లికి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి వరంగల్ దాకా 1600 కోట్ల రూపాయలు ఇచ్చి మీ రోడ్డును అంత పెద్దగా చేసి మూలలు ఎత్తులు వంపులన్నీ తీసి మంచిగా చేస్తున్నాం. ఆ రోడ్ ఎవరు ఇచ్చిరంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చిన తప్ప ఇంకొకరు కాదు. 3 ఏళ్ల కింద కదా మాయదారి రోగం వచ్చింది. ఏం రోగం వచ్చిందక్క? ఏం రోగం? కరోనా రోగం వచ్చింది. బిడ్డకు రోగం వస్తే తల్లి చూడలేని పరిస్థితి, భర్తకు రోగం వస్తే భార్య పక్కిట్లో పోయి ఉండాల్సిన పరిస్థితి. అంత దుస్థితిలో ఎట్లా బతుకుతారు ఈ దేశ ప్రజలని? అందరూ బాధపడుతుంటే మనకందరికీ ఒక్కొక్కరికి 2 టీకాలు ఇచ్చడే లేకుండా ప్రపంచంలో ఉన్న 100 దేశాలకి టీకాలు ఇచ్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు తప్పితే ఇంకొకరు కాదు. ఎవరిచ్చారు టీకాలు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఒక్క భారతదేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న 100 దేశాలకి టీకాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే దక్కుతుంది తప్ప ఇంకో ప్రభుత్వానికి దక్కదు. కరోనా వచ్చినాక జనంతా పెయ్యి మెత్తబడ్డది, కాళ్ళు గుంజుతున్నాయి, కీళ్లు గుంజుతున్నాయి, సరిగా పని చేసుకోవచ్చో చేసుకోరాదని బాధపడుతుంటే కరోనా అయిపోయినాక ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం 3 ఏళ్లకొని ఇస్తున్నాం. వస్తున్నాయా బియ్యం? ఒక వస్తున్నాయా చెల్ల? వస్తుందా బియ్యం? వస్తుందా నడవలసూరి? వస్తున్నాయి అందరికి? 1 రూపాయి తీసుకుంటున్నామా? 3 ఏళ్లకొనే ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాం. ఎలక్షన్ల దాకా కేసీఆర్ లెక్క ఇస్తలేం. ఓట్లు అయిపోయినాక మళ్ళా 5 ఏళ్ళు ఎన్నేళ్ళు? మళ్ళా 5 ఏళ్ళు కూడా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. ఎండలు ఎక్కువ ఎందుకైనా ఒక్క 50 చెట్లు ఉంటే ఇంత నీడ ఎందుకుందని చూసి ఊర్లో పొండి చెట్లు పెట్టురని, చెట్టు చుట్టూ ట్రీ గార్డు పెట్టురని చెట్టు పెట్టేటందుకు పైసలు ఇచ్చిన ప్రభుత్వం కూడా పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పితే ఇంకొకరు కాదు. ఆఖరికి అంత అయిపోయినాక అక్క మీరైనా నేనైనా అంత అయిపోయినాక ఊరవతలు గొంతపోతారు. యాడికి గొంతపోతారు? యాడికి? అయ్యో నోరవత్తలేదు నిజాంపేట వైకుంఠ ధామం గొంతపోతారు. పోదామా? అది కట్టేటందుకు కూడా ఊరికి 10 లక్షలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదు. ఇంటి ముంగట బాత్రూమ్ ఇస్తుంది, నడిచేటందుకు సీసీ రోడ్డు ఇస్తుంది, కాంగ్రెస్ వాడు 3000కు అమ్మితే ఎల్ఈడి బుగ్గను 170 రూపాయలకు తత్తుంది. అమ్మ కరోనా వచ్చి కష్టం వచ్చిందంటే 3 పూటలు పువ్వు తినేటందుకు కారం మెత్తుకుని పచ్చిపులుసు వేసుకొని తినేటందుకు మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తుంది. ఎండ కొడుతుంది బిడ్డ అంటే ఊర్లో చెట్లు పెట్టురని చెట్టుకు పైసలు ఇస్తుంది, చెట్టుకు నీళ్లు పోసడానికి పైసలు ఇస్తుంది. ఆఖరికి రైతులందరు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటేందుకు రైతు వేదికలు కూడా కట్టించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంత అయిపోయినాక ఊరంతా పెట్టేదానికి ఇచ్చే వైకుంఠ ధామానికి కూడా 10 లక్షలు ఇచ్చింది. ఇన్ని చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ ఒక్క దాప ఏమడుగుతుండ్రు మోడీ గారు? ఒక్కసారి కేసీఆర్కి ఎత్తిరి, 2 సార్లు ఎత్తిరి, రేవంత్ రెడ్డికి ఎత్తిరి, ఇప్పుడు మీరు కేసీఆర్ కేస్తే ముఖ్యమంత్రి కాడు కేసీఆర్ అవుతాడా? కేసీఆర్ పార్టీకెళ్ళి ఒక ఆయన పోటీ చేస్తుండు, ఆయన పేరు వెంకట్రామరెడ్డి. ఏం పేరు? కలెక్టర్ ఉండే సిద్దిపేటకి అందరిని పోలీసు వాళ్ళని పెట్టి రాత్రిపూట ఊర్లు కాలు చెప్పించిండు. 3 ఏళ్ళ కేసీఆర్ కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ అయినా ఆయన 3 ఏళ్ల కింద కేసీఆర్ కాళ్ళు మొక్కి వెంకట్రామరెడ్డి అనేది ఆయన ఎమ్మెల్సీ అయ్యండి కలెక్టర్ కెళ్ళి. 3 ఏళ్ళ ఏం చేసిండని మనం అడగాలి. ఎప్పుడో నిజాంపేటకు వచ్చిండా వెంకట్రామరెడ్డి? చంద్రశేఖర్ రావు వచ్చిండా? చంద్రబాబు నాయుడు అని ఒకసారి బస్ వేసుకొని వస్తే బడాబడ బండరాలతో కొట్టినా కానీ కేసీఆర్ అనేది ఆయన వచ్చిండా 10 ఏళ్లలో వచ్చిండా? మరి ఎందుకు గెలిచినవే? 10 ఏళ్ళకొనే సారు కారు సారు కారు హరిశన్న ఆరడుగులు పద్మక్క బతుకమ్మ అంటివి. పద్మక్క పట్నంలో బంగ్లా కట్టుకునే మనకు డబుల్ బెడ్రూమ్లు అయితే రాకపోయి వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు నన్ను గెలిపి 100